నమస్తే అండి, వెల్కమ్ టు ప్రవీణ్ టెక్ టిప్స్. ఇవాళ వీడియో వచ్చేసరికి అయితేనేమో టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం అనమాట. సో ఫస్ట్ న్యూస్ చూసుకుంటే శాంసంగ్ నుంచి అనమాట. సో శాంసంగ్ వాళ్ళు అఫీషియల్గా అనౌన్స్ చేసారు. సో వాళ్ళ గెలాక్సీ బుక్ 2 ప్రోలో అయితే ఇంటెల్ ఆర్క్ ఆల్కమిస్ట్ గ్రాఫిక్స్ వస్తుంది అనేసి అయితే ఇక్కడ కిందకి స్క్రోల్ చేసేస్తే ఇక్కడ ఐ థింక్ గ్రాఫిక్స్ కేటగిరీలో చూసుకుంటే ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ అని చూపిస్తుంది కదా, 15.6 inches ఇంటెల్ ఐరిస్ ఎక్సి గ్రాఫిక్స్ ఇంటెల్ ఆర్క్ గ్రాఫిక్స్ అని కామ వచ్చింది. రెండు సపరేట్ సపరేట్ అనమాట. సో హైయర్ వేరియంట్ కూడా మీకు ఆర్క్ గ్రాఫిక్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు అనమాట. సో నెక్స్ట్ సో వచ్చేసరికి అయితే ఆసూస్ నుంచి అనమాట. సో ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది ఆసూస్ 8Z అనమాట. సో ఇది ఎప్పుడు వస్తుండే అంటే 7th March మధ్యాహ్నం 12:00 వచ్చేస్తుండ్రు. 40 మంచి పోనే కానీ ఓవర్ ప్రైస్ గైస్. సో నేను డైలీ టెక్ లైవ్లో ఇయర్ వచ్చిన టెక్ లైవ్లో నేను అప్డేట్ కూడా చేసినాను. దీని గురించి కొంచెం ఇన్డెప్త్గా వెళ్ళాను. ఆ వీడియో ఒకసారి చూడండి, లైవ్ అవైలబుల్ ఉంటుంది. ఈ ఫోన్ అయితే పర్వాలేదు, బాగుంది కానీ ఓవర్ ప్రైస్ ఉంది అంతే. 38-37 వచ్చింటే అయితే తీసుకోవచ్చు అనేసి నేను అడ్వైజ్ చేస్తాను. తర్వాత నెక్స్ట్ చూసుకుంటే పోకో నుంచామంట. సో ఇది కూడా ఫ్లిప్కార్ట్లో లిస్టింగ్ అయిపోయింది, పోకో M4 ఇది లాంచింగ్ టుడే 7 PM అని ఉంది. సో ఇవాళ లాంచ్ అవుతుంది అండ్ మేబీ నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అయిపోతుంది. సెవెంత్ అనుకుంటా, 7th, 4th నుంచో మార్చ్ నుంచో అఫీషియల్ సేల్ అయితే స్టార్ట్ అవుతుంది. తర్వాత ఇంకొన్న చూసుకుంటే లెనోవో నుంచి అన్నమాట. సో లెనోవాళ్ళు అయితే ఐడియా ప్యాడ్ 3 గేమింగ్ సిరీస్ అయితే 3 లాంచ్ చేశారు. దానికి RTX 3060 గ్రాఫిక్ కార్డు ఉంది, తర్వాత ఆర్క్ 370M గ్రాఫిక్స్ అయితే ఉందన్నమాట. సో ఇక్కడ ఇవి ల్యాప్టాప్స్. సో ఇక్కడ చూసుకోవచ్చు కొంచెం ప్రీమియం లెవెలే. అండ్ ఇక్కడ ఐ థింక్ ఇక్కడ చూసుకోవచ్చు గ్రాఫిక్స్ ఇక్కడ అయితే ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా. సో ఆర్క్ A320M ఉంది గ్రాఫిక్స్ సెక్షన్లో చూసుకోవచ్చు మీరు. అండ్ ఎన్విడియా 3060 గ్రాఫిక్స్ అని కూడా ఉంది. సో మీకు కనిపించకపోతే సపరేట్గా మోస్ట్ అని చూపిస్తాను మీకు ఇక్కడ. సో ఇక్కడ అనమాట. సో కనిపిస్తుంది కదా. సో ఇది గ్రాఫిక్స్ అయితే తీస్తారు అనమాట. సో ల్యాప్టాప్ కొంచెం హెవీగా అనిపిస్తుంది కదా ముందు చెప్తున్నా. అండ్ ఫీచర్స్ బాగున్నాయి కాదండి. ఐ థింక్ 15.7 inches అండ్ 16.7 inches డిస్ప్లే సైజ్తో పాటు వస్తున్నాయి. రెండు కూడా 2.5 kg వెయిట్ పైన ఉన్నాయి అనమాట. సో ప్రీమియం హై లెవెల్ ల్యాప్టాప్ అయితే అనుకోవచ్చు. ఇది వస్తున్న ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇంట్రొడ్యూస్ చేశారు లెనోవో. ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్లు. మీకు మంచిగా అనిపించిందా, ఎలా ఉన్నాయి, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అనేసి కింద కామెంట్ చేయండి. విదిన్ 1 డేలా నేను రిప్లై ఇంకా ట్రై చేస్తాను. అండ్ చిన్న రిక్వెస్ట్ అండ్ సపోర్ట్ ఏంటంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్ప లోకాన్ని ప్రెస్ చేయండి లేటెస్ట్ టెక్ అప్డేట్స్ కోసం. వీడియో గిట్ట నచ్చింది అనిపిస్తే ఇట్లా ప్లీజ్ వీడియో లైక్ అండ్ షేర్ చేయండి. అండ్ ఈ వీడియో ఇక్కడ ఎవరైతే చూసినారో వాళ్ళందరూ థ్యాంక్స్. నెక్స్ట్ వీడియో కలుసుకుందాం, అప్పటిదాకా అందరూ కూడా సేఫ్గా ఉండండి.